శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ డివోషనల్ ట్రీ వీక్షకులందరికీ కూడా అనేక అనేక నమస్తులు మనం పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కొబ్బరికాయ కొట్టేటప్పుడు మనం కొబ్బరికాయకి కడగాల వద్దా తర్వాత ఆ కొబ్బరికాయకి బొట్లు పెట్టాలా అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది చాలామందికి అయితే కొబ్బరికాయని ఎట్టి పరిస్థితుల్లో కడగకూడదు అసలు కడగకూడదు అది ఆ తర్వాత బొట్లు అసలు పెట్టకూడదు కొబ్బరికాయ కడగకూడదు బొట్టు పెట్టకూడదు ఈ రెండు పనులు కూడా చేయకూడదు కానీ ఇవాళందరూ ఏం చేస్తున్నారంటే కొబ్బరికాయ తీసుకొని గప్పగబ కడిగేసేస్తున్నారు తప్పు తర్వాత బొట్లు పెట్టేస్తున్నారు బాగా గట్టిగా కొట్టాలి పగలాలి అని చెప్పేసి ఆ కొబ్బరికాయ విషయంలోనండి మనం నెమ్మదిగా కొట్టాలి చక్కనిగా ఒకసారిగా పగలాలని ఆ తర్వాతనేమో ఇప్పుడు ఈ చేతిలో కింద టైల్స్ మార్బుల్స్ ఉంటున్నాయని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ కొబ్బరికాయ కొట్టేటటువంటిది ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇట్లా చేతితో కొడుతున్నారు అలా కొట్టకూడదని కూడా చెప్తున్నారు పెద్దవాళ్ళు కొట్టకూడదని చెప్తారు పెద్దవాళ్ళు అది అలా కూడా నేల మీదే కొట్టాలి నెమ్మదిగా కొట్టాలి అంతే ఒక్కసారిగా పగలటం అనేది మంచిదే కాదని నేను అంటలేదు కానీ ఆ కొట్టేటటువంటి పద్ధతిలో జాగ్రత్త తీసుకోవాలి దానికి కొబ్బరికాయకి బుట్లు పెట్టడం వల్ల లేనిపోని సమస్యల్ని మనం కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం ఎందుకని అంటే ఆ కొబ్బరికాయ పైన పెడతారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారు అంటే కొబ్బరికాయ కుట్టిన తర్వాత నివేదన పెడతారు కదా ఆ నివేదన పెట్టేటప్పుడు చుట్టూ బుట్లు పెట్టడం మొదలు పెట్టారు అది చాలా తప్పండి అది ఏంత సమానం బలితో సమానం కదా ఒకసారి నువ్వు బలి కింద దాన్ని వాడావు అంటే అది నివేదనకి ఎలా వనికొస్తుంది పనికిరాదు కదా మనం దానికి వాడామంటే దీనికి పనికిరాదు ఇప్పుడు కొబ్బరికాయ బాగా శాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే కొబ్బరికాయ నీళ్ళు కొట్టారండి కొట్టిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తుంటారు అభిషేకం చేసినప్పుడు ఈ కొబ్బరి నీళ్ళతో కూడా స్నానం చేయిస్తారు కదా స్నానం చేయించినప్పుడు ఈ కొబ్బరికాయ ఏదైతే నీళ్ళకి వాడారో ఆ చిప్పల నివేదన కూడా వాడినిరు ఆ చిప్పలు పక్కన పెట్టవలసిందే మళ్ళా నివేదనకి ఇంకో కొబ్బరికాయ కొట్టాల్సిందే ఆ కొబ్బరి చిప్పలు ఆ ఆ కొబ్బరి నీళ్ళు వాడాలి అందుకనే కొబ్బరి బోండాంతో స్నానానికి ఉపయోగించాలి పంచామృత స్నానాల్లో కొబ్బరికాయలో కొట్టినటువంటి నీళ్లు వాడాము అంటే ఆ కొబ్బరి చిప్పలని కూడా పక్కన పెట్టాలన్నమాట ఆ నీళ్ళని వాడినప్పుడు కొబ్బరి చిక్కలు పక్కన పెట్టేయాలి ఇంకో కొబ్బరికాయ కొట్టుకొని మహా నివేదన పెట్టేటప్పుడు లేకపోతే అవసర నివేదన పెట్టేటప్పుడు ఆ కొబ్బరి నీళ్ళు ఆ కొబ్బరికాయ కలిపి పెట్టాలి కొబ్బరి చిప్పలు అప్పుడు కూడా బొట్లు మడుకు ఖచ్చితంగా పెట్టకూడదు ఈ సందర్భాల్లో మనం నివేదన పెట్టేటప్పుడు పెట్టకూడదు ఎట్టి పరిస్థితి దేవుడు దేవాలయానికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా అక్కడప్పుడు చాలా దేవాలయాల్లో ఏం చేస్తున్నారు అంటే మీరే కొట్టుకు తీసుకురండి అంటున్నారు అనేసరికి ఏం చేస్తున్నారు వీళ్ళు కొబ్బరికాయ బయట కొట్టేసి అక్కడే ఉన్నటువంటి కుంకుమ ఇలా అద్దేసి ఇచ్చేస్తున్నారు చాలా దోషం అండి అవన్నీ చాలా దోషాలు చాలా తప్పు అలా చేయొద్దు మామూలుగా కొబ్బరికాయ వాడకిస్తే వాళ్ళు కొడతారు అర్చక స్వాములు సరే మంచిదే ఇప్పుడు వాడు కొట్టట్లేదు కొన్ని దేవాలయాలు బయట మీరే కొట్టుకురండి అన్నప్పుడు కూడా పెట్టకూడదు కానీ కొన్ని సందర్భాల్లో ఇంట్లో కలిసం పెడతాం కలిసం పెట్టేటటువంటి అలవాటు మనకు సత్యనారాయణ స్వామి వ్రతానికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ పెడతాం కదా కొంతమంది దసరాలకు కూడా పెడతారు కలసం ఆ కలసం పెట్టేటప్పుడు ఈ సందర్భాల్లో ఈ నైమిత్తికాల్లో ఏం చేస్తారు అప్పుడు మడుకు చక్కగా కొబ్బరికాయకి పసుపు రాసి కళ్యాణం బొట్టు పెడతారు కళ్యాణం బొట్టు పెట్టాలి అప్పుడు అప్పుడేమిటి లక్ష్మీనారాయణను ఆహ్వానిస్తున్నట్టుగా అనమాట పూర్ణత్వానికి ప్రతీక కొబ్బరికాయ అది వివాహ సందర్భంలో కొబ్బరి బొండం కూడా ఇస్తారు ఈ కార్తీక మాసంలో అయితే దేవాలయంలో ఎవరికైనా ఒకరికి ఒక బ్రాహ్మడికి కనుక ఈ కొబ్బరికాయని దానం ఇస్తే కూడా చాలా చాలా మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు దాన్ని పూర్ణ ఫలము అంటారు ఈ ఫలాన్ని ఏ విధంగా వాడాలంటే ఈ విధంగా వాడాలి ఎట్టి పరిస్థితుల్లో మనం ఆ చిప్పలకి బొట్టు మడుకు పెట్టకూడదు అదే మనం కలిసల్లో పెట్టుకునేటటువంటి కొబ్బరికాయకి మడుకు చక్కగా బొట్టు పెట్టి తీరవలసిందే ఈ కొబ్బరికాయలో కొట్టేటప్పుడు నివేదనకి వాడేది వేరు అభిషేకానికి వాడేది వేరు అన్నది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి బొట్టు పెట్టకూడదు కొబ్బరికాయ చిప్పలకి పెట్టకూడదు కొబ్బరికాయకి పెట్టకూడదు తర్వాత అభిషేకానికి వాడేది వేరు నివేదనకి వాడేది వేరు ఈ రెండు కూడా మనం నియమాలని తెలుసుకుందాం స్వస్తి